करोना व्याधि की गुरी अनपति शासन सभ्यु डॉक्टर सत्य सूर्यनारायण रेड्डी श्रीमती आदिलक्ष्मी दंपत त्वर को आकांक्षिस्ट शुक्रवार पेड़पति ग्राम में सभ्य सत्यरेड्डी एसएस यूथ सभ्यु स्थाक शिवालय आवरण में विघ्नेश्वर स्वामी वारी नूट तुम्हरकायू कुटार ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ తూర్పు గోదావరి జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని కరోనా వ్యాధికి గురైన వారిని బాధిత బంధువులను గత 4 నెలలుగా పరామర్శిస్తూ ప్రజలకు ధైర్యం కల్పిస్తూ విస్తృతంగా పర్యటిస్తున్న శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి భార్య ఆదిలక్ష్మిలకు కరోనా సోకడం బాధాకరమైన విషయం అని శాసనసభ్యుడిగా ఎన్నికైన నాటి నుండి నియోజకవర్గంలో ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ అందరికీ చేదోడు వాదోడుగా ఉంటున్న శాసనసభ్యులు దంపతులు క్షేమంగా కరోనా వ్యాధి నుండి కోలుకొని తిరిగి ప్రజా సేవలో పాల్గొనే చక్కటి ఆరోగ్యాన్ని అందివ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యదర్శి పడాల శ్రీనివాస్ రెడ్డి, యూత్ సభ్యులు సత్య శేషారెడ్డి, సత్య సిఎస్ఎస్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఇటీవల కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అనపత్తి నియోజకవర్గంలో కరోనా వ్యాధిని బారిన పడిన వారిని పరామర్శించడానికి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చడానికి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు ఇటీవల అత్యధికంగా పర్యటించడం, ఇందులో భాగంగా ఆయనకు కూడా కరోనా సోకడం చాలా బాధాకరమైన విషయం. అలాగే శాసనసభ్యుల వారికి, ఆయన భార్య ఆదిలక్ష్మి గారికి కూడా కరోనా సోకడం, దీంతో నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆ దంపతులు ఇద్దరు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఈ రోజున పెడపర్తి గ్రామంలో సబ్బెళ్ళ సత్యరెడ్డి ఎస్ఎస్ యూత్ ఆధ్వర్యంలో ఈ రోజున వినాయకన గుండెండు అలాగే శివాలయం నందు కూడా డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు ఆదిలక్ష్మి దంపతుల ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తూ కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. వీరు మొక్కు చెల్లించుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఈ దేవదేవతల ఆశీస్సులు, అలాగే నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, కార్యకర్తలు అభిమానులు అందరి ఆశీస్సులు కూడా డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద ఉండి వారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో త్వరలోనే కోలుకోవాలని చెప్పి మేమందరూ ఆకాంక్షిస్తూ ఉన్నాం. గణేశాయ నమః. దేశంలో జరుగుతున్నటువంటి అతి ప్రమాదకరమైన వ్యాధి కరోనా వైరస్. ఇటువంటి వ్యాధి మరి సమస్తమైన దేశాల్లోనూ ఎడబాకి ప్రజల్ని ఎంతో బాధగా చేస్తోంది. మరి అటువంటి వ్యాధి బారిన పడినటువంటి శ్రీ మాన్యశ్రీ అనపర్తి శాసనసభ్యులు సత్య సూర్యనారాయణ రెడ్డి గారికి సోకడం చాలా బాధాకరం. ఎందుకంటే ఎప్పుడూ ప్రజల్లో ఉండేటువంటి మనిషి, వారి యొక్క కోరికలు తీర్చేటువంటి మనిషి కనుక వారిని ఓదార్చేటువంటి స్థితిలో ఆయనకి ఆ రకమైనటువంటి వైరస్ సోకడం, దాని నుండి విముక్తి పొందాలి తొందరగా ఆయన కోరుకోవాలని కోరుతూ శ్రీ భారతీయ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం అలాగే విఘ్నేశ్వర స్వామి దేవి దుర్గామ్మ అమ్మవారికి, మరి పెడపర్తి గ్రామ హితేషి ఎస్ఎస్ అనేటువంటి ఈ యొక్క యూత్ సభ్యుడు మరి మొక్కులు ముక్కించి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో సత్య సూర్యనారాయణ రెడ్డి గారి యొక్క ఆరోగ్యాన్ని చక్కగా ఉండాలని కోరుతూ ఈరోజు అమ్మవారి ఆలయంలో మొక్కులు చెల్లించారు. వారు అతిశీఘ్రంగా కోలుకుని ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మళ్ళీ మామూలుగా సంపూర్ణమైన ఆరోగ్యంతో ప్రకాశించాలని కోరుతూ ఆశీర్వచనం.